హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. నేను మీ భార్గవిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. అందరూ వినాయక చవితి చాలా బాగా చేస్తూ ఉంటారు. వినాయక చవితి అంటే వినాయకుడు అంటేనే విఘ్నరాజు అండి. అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. తొలుతగా మనం చేసే పూజ వినాయకుడికే కాబట్టి వినాయకుడికి పూజ చేసేటప్పుడు అన్నీ కూడాను ఆయనకి ఎన్ని ఐటమ్స్ చేసి పెడితే అంత హ్యాపీగా ఫీల్ అవుతారంట. వినాయక చవితి చాలా ఇష్టం అండి నాకు. వినాయకుడు అంటే చాలా 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 ఇష్టము. మీకందరికి కూడా వినాయకుడు అంటే చాలా ఇష్టమై ఉంటుంది. మనకు ప్రతి కార్యానికి ముందు మనము వినాయకునికి పూజ చేసే మనం మిగతా పూజలన్నీ కూడా చేసుకుంటాము. కాబట్టి మనకు వినాయకుడు అంటే అంత విలువైన భగవంతుడు, అంత ప్రథమ పూజలు అందుకునే గణపతి అన్నమాట. గణపతికి మనం ఎంత బాగా పూజలు చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది, అంత ప్రసన్నమవుతాడు. మన ఈ ఇయర్లో మనం అన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మనం గణపతి పూజని చాలా బాగా చేసుకోవాలి. అందుకనే మన హైదరాబాద్లో వినాయకుని పూజలు చాలా బాగా చేస్తారు. ఏ ప్లేస్లో చేయనన్ని పూజలు హైదరాబాద్లో చేస్తారు. హైదరాబాద్కి భాగ్యనగరం అని ఎందుకు పేరు వచ్చిందంటే గణపతి పూజలు ఎక్కువ చేయడం వలన అందరూ కూడా సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు హైదరాబాద్లో. స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో మంచి మనసుతో మంచి హృదయంతో భగవంతుని ధ్యానం చేస్తే ఇట్టే మొర వింటాడండి. ఏ పూజలు చేసినా కానీ వినాయకునికి పూజ చేసే మిగతా పూజలన్నీ చేసుకుంటాము. కాబట్టి వినాయకునికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మన పనులన్నీ కూడా మంచిగా జరగాలి అని అంటే వినాయకునికి ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, పూజలు చేసుకుంటూ ఉండాలి. అనునిత్యము కూడా వినాయకునికి అష్టోత్తరం చదువుకుంటే సర్వ విఘ్నాలు నశించిపోతాయండి. మన ఇంట్లో హ్యాపీగా ఉంటారు అందరు కూడాను. ఓకే అండి, నేను వినాయక చవితి ఎలా చేసుకున్నానో మీకు వీడియో పెడతాను, చూసేయండి. శ్రద్ధ భక్తి ఉంటే చాలండి, పేద గొప్ప అనే తారతమ్యం పూజలకి ఉండవు. ఎవరు పిలిచినా పలుకుతాడు, ఎవరు చేసినా వింటాడు, ఎవరు పెట్టినా తింటాడండి భగవంతుడు. శుచిగా శుభ్రంగా ప్రేమతో పెడితే ఎలాంటి భగవంతుడైనా మనము మన ఫ్రెండ్ లాగా తయారు చేసేసుకోవచ్చు అండి. ఈరోజు ఈవినింగ్ హౌస్ క్లీనింగ్ మొదలు పెట్టుకున్నాము. సోఫా కవర్స్, కార్పెట్స్ అన్నీ కూడా వాష్ చేసేసి, ఆఫీస్ పనులు, బయట పనులు అన్నీ చూసుకొని, షాపింగ్ పనులు చూసుకొని వచ్చేసేటప్పటికి ఈవినింగ్ 8 అయిపోయింది. మండే నైట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సర్ఫ్ చల్లేసి మాప్తో అలా అంతా రుద్దేశాను. మురికి ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అని పైప్ పెట్టి అంతా కొట్టేశాను. ఏమీ పెద్ద కష్టం ఉండదండి. ఎక్కడికక్కడికి మాకు పైప్స్ ఉంటాయి, ఆ పైప్స్ యూజ్ చేసుకొని అన్నీ కూడా నీట్గా క్లీన్ చేపించేసుకుంటాను. లోపల ఇంట్లో ఉండే కార్పెట్స్ కూడా వాష్ చేయాలి అని చెప్పి అవి కూడా బయటికి తీసుకొని వచ్చి వేసేసుకున్నాము. పనిపిల్లని ఫోన్ చేస్తే వచ్చిందండి. కొంచెం అన్నీ కూడాను బ్రష్ కొట్టిచ్చేసింది, మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. 11 అయిపోయింది. అన్ని పనులన్నీ కంప్లీట్ చేసి డోర్ కర్టన్స్, బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసి వాషింగ్ మిషన్లో వేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాము. మార్నింగ్ బూజులన్నీ కొట్టిపించేశాను. నీట్గా ఉండాలి ఏ ఫెస్టివల్ అయినా కానీ. మన ముందు శుచిగా శుభ్రంగా ఉండాలి. భగవంతుడిని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాం కదండి, గణేష్ని. కాబట్టి గణేష్ మన ఇంటికి వస్తున్నాడు అంటే మనకు ఒక పండగ కదా. పండగ ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి. ఇంట్లో ప్రతి ఐటము నీట్గా సదురుకొని, ఇల్లంతా కడుక్కొని, తుడుచుకొని, చక్కగా విండోస్ డోర్స్ అన్నీ తుడుచుకొని శుచిగా శుభ్రంగా ఉండాలండి. హౌస్ అనేది అప్పుడే పాజిటివ్గా ఉంటుంది. ఈ ఫౌంటైన్ వాటర్ టబ్ కూడా కడిగి వేసుకున్నాము. నీట్గా వాటర్ కూడా ఫ్రెష్గా ఫ్లో అవుతూ ఉంటాయి. ఇంట్లో కార్పెట్స్ కూడా 2 మంత్స్ 3 మంత్స్కి అలా ఒకసారి వాష్ చేస్తూ ఉంటానండి. అందరం తొక్కుతాం కదా అని చెప్పి ఇలా ఇత్తలి ఫ్లవర్ వాజులు అయితే చాలా ఉన్నాయండి. 1 డజన్ పైనే ఉంటాయి. అవన్నీ కూడాను
కొన్ని కొన్ని తోమించేసుకున్నాను. మార్నింగే గణపతిని తెచ్చుకోవాలంటే హౌస్ అంతా నీట్గా ఉండాలని చేసేసుకున్నాను. ఫెస్టివల్ వాతావరణము మనము ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. శుచిగా శుభ్రంగా అన్నీ పెట్టుకోవాలి. ఇలా తెల్లవారుజామునే లేసేసానండి. పనిపిల్ల వచ్చింది. పనిపిల్ల బయట కడిగే అమ్మాయి కడిగేసింది. మళ్ళీ లోపలంతా పని చేసుకుంటూ ఉంది. ఇంకా నేనే ముగ్గులు వేసేసుకున్నాను. ఫెస్టివల్ అప్పుడు అది చిన్న ముగ్గు వేస్తుందని నేనే పెద్దది వేసుకుంటానండి. ఇలాగా గణపతి పూజలు కదా, గణపతి నవరాత్రులు, మన ఇంటికి కూడా కొన్ని లైట్లు వేసుకోవాలనిపిస్తుందండి అని చెప్పి అడిగాను. సరే అని మా వారు అలా కొన్ని లైట్స్ పెట్టించారు. కార్నర్ విల్లా ఎంట్రన్స్లోనే ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ అంతా లైట్స్ పెట్టారని నేను కూడా మా వారిని అడిగి కొన్ని లైట్స్ పెట్టించుకున్నాను. ముగ్గులు ఇలాగా చక్కగా వేసేసుకుంటాను. వేసేసుకొని ఎర్రమట్టి రంగు పెట్టేసి బ్లూ రెడ్ కలర్స్ ఉన్నాయి, ముగ్గు పిండిలాగా ఉంటుందండి, అవి వేసేసాను ముగ్గు లోపల. కలర్స్ కొంచెమైనా వేయాలండి. నాకు కొందరు అడిగారండి చాక్ పీస్తో ముగ్గు వేయొచ్చా అని. చాక్ పీస్ ముగ్గు రాళ్ళు, ఇది సిమెంట్ రోడ్డు కాబట్టి అలా వేసుకుంటాను. కాకపోయినా కానీ మా ఇంటి ముందు చాలా గాలి వస్తూ ఉంటుంది, అందువల్ల ముగ్గు పిండి వేసినా కానీ అది గాలి కొట్టుకోబోతుందండి. ఈవినింగ్ వరకు ఏమీ ఉండదు. చాక్ పీస్ అయితే నీట్గా ఉంటుంది. దానిలో ముగ్గు కలర్స్ ముగ్గు పిండిలే కాబట్టి అలా వేసేసుకుంటాను. ఇలా గుమ్మానికి పూలమాలలు కట్టేసి మావిడాకులు పెట్టేస్తే చాలా కళగా ఉంటుంది. చూడండి ఎంత కళగా ఉంటుందో. ఈ వైభవం రావాలి అంటే మన మనసులో కూడా ఆ కోరిక ఇలా చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉండాలండి. నాకు 30 ఇయర్స్ మ్యారేజ్ అయితే 30 ఇయర్స్ నుంచి నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను. ఇలా ఫౌంటైన్ తెల్లవారుజామున ఆడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫెస్టివల్ అంటే ఇలా చేసుకుంటానండి. అందరూ అలాగే చేసుకుంటే చాలా కళగా ఉంటుంది. వినాయకుడిని కూర్చోపెట్టడానికి ఈ పీఠం ఒకటి బయట అమ్ముతూ ఉన్నారండి. ఇది 150 రూపీస్కి కొనుక్కున్నాను. దీని మధ్యలో వినాయకుడిని కూర్చోబెడితే చాలా కళగా ఉంటుంది. ఇది చూడగానే చాలా ముచ్చటగా నచ్చేసింది, అందుకని తెచ్చేసుకున్నాను. ఫెస్టివల్ క్లీనింగ్ అంతా అయిపోయింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టవ్ అది సోప్తో తుడిచేసి క్లీన్ చేసేసుకొని చిమ్నీ అన్నీ కూడా క్లీన్ చేపించేసుకొని నేను స్నానం చేసేసి పాలు పొంగిద్దామని వచ్చి ముందు పాలు పొంగిస్తానండి. పాలు పొంగించే ముందు బయట గుమ్మాల ముందు దీపం పెట్టేస్తాను. దీపాలన్నీ పెట్టేసి ఆగ్నేయ దీపం పెట్టేస్తాను. తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి అన్ని దీపాలన్నీ పెట్టేస్తాను. పెట్టేసి వచ్చి పాలు పొంగిచ్చేసాను. ఎప్పుడు పాలు పొంగిచ్చినా మొట్టమొదట ఒక కప్పు పాలు భగవంతునికి తీసి పెట్టేస్తానండి. దేవుడి పూజ కోసం, దేవుడికి నైవేద్యం కోసం తీసి పెట్టేసి తర్వాతే మేము కాఫీ పెట్టుకుంటాము. ఇది ఎప్పుడు ఇలాగే చేస్తానండి నేను. ఈ లోపల మా వారు లేసేస్తే కాఫీ కలిపించేసాను. ఇద్దరం కూర్చొని కాఫీ తాగేసాము. మొన్న 2 డేస్ కిందట కింద పటాలు, కింద బ్లౌజ్ పీస్ అంతా మార్చేశాను. అవన్నీ కింద ఉండే సామానంతా, పూజ సామానంతా కడిగేసి అన్నీ తోమేసి నీట్గా సదిరి పెట్టేసుకున్నానండి. ఇవాళ పైన ఉండే పటాలన్నీ తుడిచి బొట్లు పెట్టేసుకున్నాను. ఇంత మండపం కూడా చాలా నీట్గా అయిపోయింది. నీట్గా చేసేసుకున్నాకే దీపం వెలిగించి పటాలన్నిటికీ పూలు, చక్కగా పూలు పెట్టేసుకొని అలంకారం చేసేసుకుంటాను. వంటలన్నీ కంప్లీట్ చేసుకున్నాను. గారెలు, బూరెలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసము, పులిహోర ఇవన్నీ చేసేసుకొని సాంబారు అన్నీ చేసేసుకొని దేవుడికి పెట్టేసి హారతి ఇచ్చేసాము. కథ చదువుకొని అష్టోత్తరం చేసుకొని మనస్ఫూర్తిగా అన్నీ పత్రి అన్నీ పెట్టేసుకొని మొక్కజొన్న కంకులు, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక్కొక్కటి పెడతానండి. అవి పెట్టేసి ఇలా అన్నము, సాంబారు, పప్పు, నెయ్యి, పులిహోర ఇవన్నీ స్వామికి నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చేసుకున్నాము. గణేష్ని మాకు కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చారండి. ఆ గణేష్నే పెట్టుకొని పూజ చేసేసుకున్నాను. బయట ఎక్కడ దొరకలేదు గణేషులు. ఇది కాణిపాక వరసిద్ధి వినాయకుని కూడా అభిషేకం అది చేసేసుకొని అక్కడ పెట్టేసుకొని
అర్చన చేసేసుకున్నాను. ఇంకా స్వామి ఆరగించాలి కాబట్టి తలుపులేసేసుకొని వెళ్ళి బెడ్రూమ్లో కాసేపు అలా కాలు చాపుకొని ఇద్దరం పడుకున్నాము. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇంకా భోంచేద్దామని ఇలాగా అన్నీ పెట్టుకున్నామండి. చేసిన ఐటమ్స్ అన్నీ విస్త్రాకులు. అరిటాకు మాత్రం మాకు ఫెస్టివల్స్ అప్పుడు కంపల్సరీ తెచ్చుకుంటాం. మా ఇద్దరికి కూడా అరిటాకులో భోజనం చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. మా వారికి ఇంకా చాలా ఇష్టము, అందుకని అరిటాకు కంపల్సరీ తీసుకొస్తారు. మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల అరిటాకులోనే తింటాము, మిగిలితే దాచుకొని ఫ్రిడ్జ్లో నెక్స్ట్ డే కూడా అరిటాకులోనే తింటాము. అరిటాకులు దొరకనప్పుడు వెండివి లంచ్ ప్లేట్స్ ఉంటాయి కాబట్టి వాటిల్లో వెండి గిన్నెల్లో తినేస్తాము. ఇలాగ చేసినవన్నీ ఇలా వడ్డించాలి. బూరెలు కానీ బొబ్బట్లు కానీ నెయ్యి ఇలా బూరెలు అయితే ఇలా రెండుగా ముక్కలు చేసి దానిలో నెయ్యి నింపుకొని కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ప్రతి ఫెస్టివల్కి బూరెలు అయితే చేస్తానండి, తప్పకుండా. క్షీరాన్నం కానీ పాయసం కానీ చేస్తాను. క్షీరాన్నం చేస్తే పులిహోర చేయను, పాయసం చేస్తే మాత్రం పులిహోర కంపల్సరీ చేస్తాను. భోజనాలు చేసేసి 5 వరకు రెస్ట్ తీసుకున్నామండి. మళ్ళీ 5కి కాఫీ పెట్టేసుకొని బయటకు వచ్చేసాము. ఇలాగా 6 బయట అలా తిరుగుతూ అన్నీ చూస్తూ ఉంటాము. మొక్కలకి ఏమన్నా వాటర్ తక్కువైతే వాటర్ వేసుకుంటాము. చూసామండి, అంతా తిరిగి చూసుకొని అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, లైట్లు అన్నీ వేసేసి ఇంకా దీపాలు పెట్టేసుకుందాము అని స్నానానికి వెళ్ళిపోయినాము. ఇద్దరము స్నానం చేసేసి వచ్చేసి మళ్ళీ పూజ చేసేసుకున్నాము. బుధవారం కాబట్టి ఇవాళ నిమజ్జనం చేసేద్దాము అనుకున్నాము. మూడో రోజు మళ్ళీ ఫ్రైడే వస్తుందని చెప్పేసి పూజ చేసేసుకొని హారతి ఇచ్చేసి గణపతిని నిమజ్జనానికి ఇలాగ పక్కకి తీసి పెట్టేశాను. ఇలాగ బయట తీసుకొని ఇంకా మా కమ్యూనిటీలో ఇచ్చిన వినాయకుడు అండి ఇది. ఇంకా బయట మాకు ఎక్కడ కొందామన్నా దొరకలేదు, ఆ వినాయకునికే మేము పూజ చేసేసుకున్నాము. ఇలాగ వాటర్లో బకెట్లో నీళ్ళేసి పూలన్నీ వేసి రెడీగా ఉంచుకున్నాను. ఇలాగ గణపతిని తెచ్చేసి నిమజ్జనం చేసేసుకున్నాము. నిమజ్జనం అదంతా చేసేసిన తర్వాత గపగపా రెడీ అయ్యి ఇంకా మా కమ్యూనిటీలో కూడా ఇవాళ గణపతికి పూజ చేయిస్తామని 1000 రూపీస్ టికెట్ పే చేశారు మా వారు. ఇంకా ఇవాళ మేము వెళ్ళి పూజలో కూర్చుంటాము. ఈవినింగ్ వెళ్ళిపోయామండి. ఇది మా కమ్యూనిటీ గణపతి. ఇలా మేమిద్దరం అందరూ ఒక 8 ఫ్యామిలీస్ కూర్చున్నారు పూజకి. అందరూ పూజ అయిపోయిన తర్వాత మేము ఇలా ఒక 2 ఫొటోస్ దిగాము. మేము సిటీకి వచ్చి 30 ఇయర్స్ అయిపోయిందండి. ఆ 30 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయరు గణపతికి మేము ఇద్దరం కూర్చొని పిల్లలతో కూడా చేసేవాళ్ళం అండి. ఇప్పుడు పిల్లలు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయాక మేమిద్దరమే కూర్చొని చేసుకుంటాము, చేయిస్తామండి. కంపల్సరీ పూజ అయితే చేయించుకుంటాము, అది మాకు అలవాటు అయిపోయింది. 11 డేస్ లోపల మా కమ్యూనిటీ గణపతి పూజ కూడా ఒక వీడియో పెడతాను. పూజలో కూర్చున్న వాళ్ళకి ఇలాగా జెంట్స్కేమో కండువ ఇచ్చారు, ఆడవాళ్ళకి బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ ఇచ్చారండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5కే పని పిల్లలు వచ్చేసారు, లేచేసి గబగబ్బా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. స్టవ్ ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ అది లిక్విడ్ వేసి ఇలాగా క్లీన్ చేయించేసుకుంటాను. వాళ్ళు సరిగ్గా చేయకపోతే, వాళ్ళు బిజీగా ఉంటే నేనైనా చేసేసుకుంటానండి. ఇలా నీట్గా ఉంటుంది అంతా కూడాను. ఒక 2-3 టైమ్స్ ఆ క్లాత్ని మంచిగా వాటర్లో జాడించేసి మంచిగా తుడిచేసుకొని అన్నీ పెట్టేసుకుంటాను. స్టవ్ ప్లేట్లు కూడా తోమిచ్చేస్తారండి. ఇంకా అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేసేసి ఇలా దీపాలు పెట్టేసుకున్నాను. నిన్న ఈవినింగ్ అయితే బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయండి. మార్నింగ్ అయ్యేటప్పటికీ అవన్నీ ఎలా వెళ్ళిపోయాయో. లేచి హ్యాపీగా మళ్ళీ ఫెస్టివల్ చేసేసుకున్నాను. ఇవాళ అన్నీ దేవుడి దగ్గర అన్నీ సదిరేసి ఇలా పెట్టేసుకొని గణేషుల్ని ఇక్కడ పెట్టేసుకొని చక్కగా మళ్ళీ వాళ్ళకి నైవేద్యం అది పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి పూజలాగా చేసేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ మండపంలో అన్నీ నిన్నటివన్నీ తీసేసి చక్కగా
క్లీన్ చేసేసుకొని అక్కడ కూడా అమ్మవార్లకి అందరికీ విగ్రహాలన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ కాణిపాక గణపతిని కూడా కడిగేసుకొని అన్ని పూజలన్నీ చక్కగా చేసేసుకున్నాను. ఈ గణేష్ని మీకు చూపించడం ఎక్కడ మిస్ అయిపోతానోనని ఇందులోనే పోస్ట్ చేసేస్తున్నానండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరిని భగవంతుడు చల్లగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కాణిపాక వరసిద్ధి వినాయకునికి స్వర్ణ చంపా ఫ్లవరు అభిషేకం తర్వాత పెట్టేశాను. మంచి మనసున్న వాళ్ళకి 10 మంది మంచి కోరుకునే ప్రతి ఒక్కరిని భగవంతుడు చల్లగా చూస్తాడండి. మంచి మంచి కామెంట్స్తో నా వీడియోస్ని చాలా పాపులర్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ శతకోటి వందనాలండి. మీ అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, నేను వినాయక చవితి ఎలా చేసుకున్నానో చూశారు కదా. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఆల్వేస్ బీ హ్యాపీ.